नेल्लूरु जिला कावलीपट्टणंलोनी बृंदावन कल्याण मंडपंलो उज्ज्वल भारत उज्ज्वल भविष्यत्तु कार्यक्रमं विद्युत शाख जिला नोडल अधिकारी अध्यक्षतन समावेशं निर्वहिंचारु। आजादी का अमृत महोत्सवालो भागंगा उज्ज्वल भारत उज्ज्वल भविष्यत्तु कार्यक्रमं निर्वहिस्तुन्नट्लु विजय कुमार रेड्डी तेलिपारु। ఈ నెల 25వ తారీఖు నుండి 30వ తేదీ వరకు విద్యుత్ మహోత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుతున్నారని తెలిపారు। అయితే ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది మరియు అధికార పార్టీ నాయకులు తప్ప వినియోగదారులు రైతులు కానరాలేదు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరై ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు। అదే విధంగా రైతులకు 9 గంటల ఉచితంగా విద్యుత్ సర్ఫరా చేస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగడం విశేషం। కరెంట్ కోతలతో షార్ట్ సర్క్యూట్లతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ గంటల తరబడి విద్యుత్ అంతరాయంలో వినియోగదారులు అవస్థలు పడుతున్న సందర్భాలలో కరెంట్ పోయిన సందర్భాలలో అధికారులు వినియోగదారులతో నిర్లక్ష్య సమాధానం ఉన్నాయని గమనించి వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండా తూతు మంత్రంగా ఈ కార్యక్రమాన్ని ముగించారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు। मुफ्त विद्युत महोत्सव अटे उज्ज्वल भारत उज्ज्वल भविष्य विद्युत महोत्सव देशव्याप्त देश में 273 जिलों उत्सवा अंदर भाग का मैं गौरव शासन सभ्युक्रम निर्वहित मन अंदर तुम स्वातंत्र मन देश में 90% की पैगा पंडलते पटना विद्युत ले मन चुनाव चाल मंद इन मैं देश लाकर्तो चलने चाल मैं सो ई 75 मन देश विद्युत परंग चूस्ते उत्पत्ति रंग में 4 लक्षल मेगावाट सामर्थ्य साधा अंदर यह 8 संवसरा केन्द्र प्रभुत्म नरेंद्र मोदी गार आध्यों में 8 संवसरा 2 लक्षल मेगावाट पैगा विद्युत उत्पत्ति कोई ग्राम इंका विद्युत राक इबंधी पड़ता वोटी అటువంటి ఇబ్బందులు అక్కడ ప్రతి ఒక్క గ్రామం అంటే దేశంలో ఉన్న అన్ని గ్రామాలు సంపూర్ణంగా విద్యుత్ అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది। అందులో భాగంగా మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రంలో కూడా అటువంటి గ్రామాలు ఏమైనా ఉంటే వాటన్నిటి కూడా విద్యుత్ కాంతులతో నింపాలని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన గౌరవ मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారు కరెంట్ ప్రతి ఒక్క గ్రామానికి ఇవ్వాలని ఏ విధంగా కృషి చేస్తున్నారు కూడా మనమంతా చూస్తాం। ఇందాక మనకి ఒక నాటకం ద్వారా ఏ విధంగా వాళ్ళు ఆ విద్యుత్ గురించి దాని వల్ల కలిగే ప్రయోజనాలు అదే విధంగా విద్యుత్తుని సమర్థవంతంగా యూజ్ చేసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దాన్ని अति जाग्रत अति इबाजे विद्युत चाह मुख्यम प्रति पान की अभी चा अवसर यह पट पड़ा अदे विधा ये वर्ग कंस्ट्रक्षन कावचु रोड इंकेदना वाट संबंधी मेटीरियल प्रति दिन विद्युत वाले मन उपयोग पे प्रति अटे मन जीवन में करंट अनेकते विधा इबंध पड़ता प्रति चुता गंट करे एंडाकाल प्रजु अला पैस्थ चुस्म
अंदुके निरंतर सरफरा प्रभुत्वं इव्वालनि ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రక్షేపణ కాకుండా గ్రామానికి మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మన ప్రియమైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఒక పెద్ద ప్రాజెక్టు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అది అది ఒకవైపు సోలార్ ఎనర్జీ, ఒకవైపు విండ్ పవర్, ఒక పక్క హైడ్రల్ పవర్, ఇవన్నీ కూడా ఒకే చోట జనరేట్ అయ్యే విధంగా